ఐదు సంవత్సరాల ఇప్పుడు ఆయన కేసార్ వచ్చా కాదు మాకు పింఛినే లేకపా ఉన్న బియ్యం వచ్చేసి ఇక మరి నేను ఇంకా చెప్తున్నా బిడ్డ ఇల్లు కూలిపోయింది మొత్తం రేకుల నాలుగైదు రోజులు మొత్తం వేకుంట నీళ్ళ వరదల వాన్యం మరి పలివల ఆయన కోసం రాసుకొని పోయిర్రు ఓలానా గింత పది రూపాయలు సాయం చేసిన ఆరు బిడ్డలే మాకు ఒవలియలే

నన్ను నువ్వు అడుగుతున్నావుగా ఎవరికేస్తావంటున్నా మరి ఎవరికాయంటే విద్య ఎవరు వస్తే వాళ్ళకే అందరు వస్తారు మరి అందరు వస్తే అందరు చేయాలి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తా వేస్తా ఎక్కువ పైసలు ఎవరు ఇస్తా ఎవరు ఇస్తే వాళ్ళకే టీఆర్ఎస్ పదివేలు ఇస్తుంది మరి వాళ్ళకే వేస్తాం ఈయన ఇరవై వేలు ఇచ్చండి అనుకోవ్ పదివేలు తీసుకున్న తర్వాత ఇల్లు ఎందుకు ఇల్లు అడుగుద్ది ఎవరికి అదే ఇల్లు పపంచం అని అందరు గట్టి మాకు కూడా మరి పైసలు తీసుకోకుండా అరే పైసలు అంటే పైసలు ఓటుకు పెడుతుర్రు మరి ఇల్లు అందరు గట్టిస్తలేరా వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు పుణ్యానికి ఒకటి పైసలు తీసుకుని నీకు ఎందుకు ఇవ్వాలంటే అందుకే మరి పైసలు ఎందుకు పెడుతుండు వద్దని చెప్పు మరి వద్దని చెప్తా మరి నా నా ఇష్టం ఉంటే నా బుద్ధి ఉంటే వేస్తా లేకపోతే అంతే మస్తు పైసలు అందరి దగ్గర ఎన్ని ఇస్తాను తీసుకో తీసుకుంటా నీకు అందుబాటులో ఉండే నాయకునికి ఓటేసుకో వాడు ఎక్కువ పైసలు ఇచ్చిన వానికి ఓటేయాలని వాడు ఏం చూస్తలేడు ఓటే ఇష్టం ఆడు చూడాడు ఇప్పుడు ఆ బియ్యం చూసిన ఆడు వచ్చి విద్య ముప్పై ఐదు కిలోల బియ్యం నాకు నలుగురు పిల్లలు నేను దుకరం మీద కొనుకొచ్చుకుంటున్నా ఆ బియ్యం ఏమిటి గొచ్చేసండి ఆయన వచ్చి చూసిండి ఆయన ఇయ్యలే ఎందుకు మరి ఎందుకంటే నేను చెప్తున్నా అన్ని అరే ఇచ్చిన వాళ్ళు ఏమంటారు మంచి ఉన్నాయి అంటున్నా చీరలు ఏమున్ మరి వాళ్ళు కట్టు మా చూపిస్తారు ఇంకా వామ నాకు కేసారు చీరలు ఇచ్చిరా దాసుకుంటూరు పెట్టాలా సరే గానీ జరా ఓటు వేసినప్పుడు ఆలోచించే నీ ఓటు వేసినప్పుడు ఒకడు ఏం చూడడు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకో తులం బంగారం కూడా ఇస్తారంట చూసుకో అది పోతే రోడ్డు మీద వచ్చిన వాళ్ళు అంతేనా ఏం కాదు ఏం కదా ఏం కాదు ఏ మరి చేస్తా మరి చేసేది ఏముంది మస్తు గోస ఎలా తీస్తున్నాము అదే బియ్యం లేకుండా అది పింఛి నాన్న నాలుగు అడవిలో ఉండి గట పోతే పది రూపాయలు దగ్గర ఆ ఏ సవులు బోగులు దొరికించుకొని ఊక గీక్కుంటాం మేం చేరుతున్నాం ఈ అడవిలా మాకేది ఉంది విద్య తెలివి తెలివి లేకనే ఇవన్నీ ఆ